మీకేమైనా ప్రశ్నలుంటే దానికి సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాడు మీ లోకేష్ థ్యాంక్ యూ అన్న అందరికీ నమస్కారం నమస్కారం సార్ వేదిక పైన ఉన్న పెద్దలకు ఇక్కడికి వచ్చిన రైతు సోదరులకు అందరికీ నమస్కారం ఇక్కడ పల్లెల్లో రెడ్డి అనే సామాజ వర్గం ఆ రోజుకు అన్నం లేకపోయినా ఇంకోరికి అన్నం పెట్టేంత శక్తి ఆ గుణం రెడ్డి అనే వ్యక్తికి ఉంటుంది ఆ వ్యక్తి వలన నలుగురు తన ఎమ్మెల్యేతో తిరుగుతూ ఉంటూ తనకి మున్సిపల్గం కానీ ఓట్ బ్యాంక్ కానీ ఉంటే ఉంటుందనే ఉద్దేశంతో రెడ్డి అనే వ్యక్తిని ఏరుకొని తప్పుడు కేసులు పెట్టించి తప్పుడు విధానాలతో భేభ్రాంతులు చేసి ఆ ఊర్లో ఆ వ్యక్తి రెడ్డి అనేది ఒక కొమ్మను కొట్టేస్తే మిగతా కొమ్మలన్నీ కొట్టిపోతాయనే ఉద్దేశంతో ఆ ఉద్దేశంతో మన ప్రభుత్వం ఉంది మీకు తెలిసింటా సార్ రాష్ట్రంలో ఎక్కువ తప్పుడు కేసులు అనేది అందరికీ తెలుసు ఈ కేసులపైన మీరు సపరేట్ చట్టం తెచ్చి ఈ కేసులను ఏమైనా కానీ ఒక జీవోతో కేసులను మా కార్యకర్తలను కానీ మా రెడ్డి సోదరులను కానీ ఈ కేసుల నుండి విముక్తి చేసుకుంటారని మా ప్రజల ద్వారా మా రెడ్ల ద్వారా ఎక్కువ పర్సెంట్ రెడ్లమే ఉండవు కేసుల్లో మినిమం ఈ కేసులకు అంటే మినిమం తక్కువ సెక్షన్లు అంటే తక్కువ సెక్షన్ కూడా ఎక్కువ సెక్షన్లు పెట్టి విరికిచ్చినారు ఉదాహరణకు ఒక్క కేసు చెప్తాను సార్ ఒక వ్యక్తిని నూట మంది పోయి ఒక కులముతో దూషించి వచ్చేకి సాధ్యమవుతుందా ఒక వ్యక్తి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కేసులో వంద నుండి నూట యాభై మందిని కేసులు పెట్టారు ఆ వ్యక్తి సెకండ్ హ్యాండ్ తీసుకుంటే సెకండ్ హ్యాండ్ తీసుకుంటే రెండు గంటలు టైం పడుతుంది అలాంటి తప్పుడు కేసులు దగ్గర దగ్గర మా కాన్షియన్స్ లో వేల మంది సబ్జైలు పోయిన ఉన్నారు దీనికి సపరేట్ చట్టం ఏమైనా తెచ్చే ఈ కార్యకర్తలు మనోధైర్యంగా ఉంటారని ఈ స్టేట్ లెవెల్ ఇది మా మా కాన్షియన్స్ లో మరీ ఎక్కువ ఉంది సార్ కొన్ని వేల మంది సబ్జెయిల్ పోయి సబ్జైలు పోయి ఇంటికి వస్తే వాళ్ళు ఏదో ఊరికి పోతారు అనుకుంటారు కానీ సబ్జెలిపోయి గేటు తీస్తానే డైరెక్ట్ గా మా ఇన్ఛార్జి ఇంటికాటికే పోతారు కానీ ఎవరు ఇళ్లకు పోలేసా అది మా యొక్క తారపత్రి యొక్క స్వభావము ఎన్ని ఒక కేసులో ఇంటికి పోయి వస్తే మళ్ళీ మరుసటి రోజు ఇంటికి పోయించారు ఇంకో తీసుకు తీసుకుపెడుతుంటారు కార్యకర్త ఈ కార్యకర్తలకు రెడ్లకు మాత్రము మంచి భరోసా ఇచ్చి కార్యకర్తలను ఒక జీవో తెచ్చి ఈ ఫోర్ ట్వంటీ కేసులు ఆ అంటే మాట్లాడితే ఫోర్ ట్వంటీ కేసులు తీసేస్తా అని చెప్పి ఎస్సీ ఎస్టీ యాక్స్ కేసులు పెడుతున్నారు ఆ వ్యక్తి నిజంగా చెప్పాలంటే ఆ వ్యక్తి అనేది హైదరాబాద్ తాడబత్తూరులో నూట యాభై మంది అటు నూట యాభై మంది తొమ్మిది కేసులు పెట్టారు ఒక్క వ్యక్తిని గుర్తించలేడు ఒక్క వ్యక్తిని గుర్తించలేడు సరే పోలీసు ఆ రోజు ఉండి పోలీసు రాసుకున్నారంటే ఈ రోజు కేసులో పెట్టలేవారు రోజు ఆ పోలీసు లేరు ఎలా గుర్తించారు ఇది మీరే అర్థం చేసుకోవాలి ఎలాంటి ఇబ్బంది పెడుతున్నారని ఈ కేసులో ఇబ్బంది లేకోకుండా ఈ కాసులు ఈ కేసులకు మీరు మంచి సభాముఖంగా కలిగిన హామీ ఇస్తే మరి ఎడ్ల సంగంలో కాదు దేశమంతా రాష్ట్రం అంతా ఉంది సార్ ఈ రాష్ట్రంలో కేసులను మాత్రము మీరు ఒక ప్రభావితం చేసి మంచి ఇది చేస్తే మరి ఈ కేసులో ఉన్న వాళ్ళకి ఏమన్నా సంయుత న్యాయం కూడా జరుగుతుందా అనేది రెడ్లు అనేది ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ కేసులు అయిపోయినాక మా పని అయిపోయింది అనుకోకుండా రెడ్లకు కూడా సముచిత న్యాయం అనేది చేయాలని ఇప్పుడు మా పైన నలభై రెండు కేసులు ఉన్నాయి సార్ దాని గురించి సార్ నా రికార్డ్ బీట్ చేశారు స్వామి నేను ఇరవై కాలర్ ఎగ్గర కాలర్ దింపాలా డబల్ సార్ నీకన్నా డబల్ అదే అంటున్నా గేట్ నుండి బయటకు వస్తేనే కేసు వస్తాం సార్ మరి ఒక కేసు పెండింగ్ పెట్టుకుంటారు సబ్జైల్ నుండి ఇంటికి వస్తాను కాసుకుంటారు మాకు చట్టం తెచ్చి మాకైతే చట్టం గురించి తెలియదు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మా సభా వేదిక కోరుకుంటారు ఈ ప్రభుత్వం చేతుల్లో తాడపత్రులున్న రెడ్లే కాదు రాష్ట్రంలో రెడ్లందరూ కూడా బాధ్యతలు అయ్యారు అందుకే చెప్పిన చదువుతా పేర్లు ఇక్కడ ఉన్న అశ్మిత్ కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు అశ్విత్ కూడా జైలుకి పంపించాడు మనోడేమన్నా చంపుతాడా మీ లోకేష్ పైన కూడా ఎట్టు మంట ఉంది త్రీ నాట్ సెవెన్ ఉంది ఎస్సీ ఎస్టీ కేసు ఉంది జైలుకి ఇంకా పంపించలే అది ఒప్పుకోవాలి నా అశ్మిత్ తో జోకే చెప్పా వెళ్తే కలిసి వెళ్దాం ఒకసారి జీవితంలో చూడండి అది ఒకటి ఏమవుతుందో ఎల్లొచ్చేదా లే అప్పుడు అన్నాడు అన్నానికి పిచ్చెక్తుంది అక్కడ ఆరింటికి ఏదో లోపల మళ్ళీ పెడతారు అప్పుడు ఆరింటి నుంచి ఆరింటి వరకు ఏం చేయాలి అర్థం అవుతుంది అంటే ఆగి పడుకున్నారా బయట పడుకోవట్లేదు కదా అని చెప్పిన జోగ్గా నా ఇక్కడనే కాదన్న ఒక జేసీ కుటుంబమే కాదు మీరు చూస్తే బీసీ జనార్దన్ రెడ్డి గారిని జైలుకు పంపించారు అనపర్తిలో ఉన్న మా రామకృష్ణారెడ్డి గారిని జైలుకు పంపించారు ప్రొద్దుటూరులో ఉన్న ప్రవీణ్ రెడ్డి గారిని జైలుకు పంపించారు ఇంకో పక్కన చూస్తే సోమ్ రెడ్డి గారి పైన అమర్నాథ్ రెడ్డి గారిపైన ఏకంగా కేసులు బనాయించారు నా జీవితంలో ఎప్పుడు పోలీసు వాళ్ళ పైన నేను కోపం నాకు రాదు సహజంగా కొంత నాంత ఈజీగా రాదు కోపం కానీ మొన్న బంగారు పాలనలో ఆ రోజు చాలా కోపం వచ్చింది డిఎస్పీ పని అంటే నేను ఉపయోగపడు నేను తిట్టా ఎందుకంటే వస్తూ వస్తూ అమరన్న చేపట్టుకున్నాడు అంటే ఎంత అహంకారం అండి మా ఎంత శాసనసభ్యుడు సీనియర్ నాయకుడు మాజీ మంత్రివర్యులు కనీసం మాట్లాడడం కూడా లేదు అమరన్న ఏంటి ఎందుకు వచ్చారని ఇట్లా ఇట్లా అన్నందుకు వస్తో వస్తో చేపట్టుకున్నాడు సోమరెడ్డి గారిని కూడా ఇట్లా అవమానించాడు అంటే అడుగడుగునా అందుకే చెప్పిన రెడ్డి సోదరులు కూడా ఈ ప్రభుత్వం చేతిలో బాధ్యతలే అన్నా ఇప్పుడు కేసుల్లో ఎన్ని దొంగ కేసులు అన్ని లోకంగా అంతా తెలుసు ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ కేసులు నిలబ అది నేను హామీ ఇస్తున్నా దాంట్లో ఎలాంటి సందేహం లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న కేసులన్నీ తీపిచ్చే బాధ్యత వ్యక్తిగతంగా ఈ లోకేష్ తీసుకుంటారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీ అంతా కాకపోయి నేను కూడా బాధ్యతనే కదా దాంట్లో సందేహం లేదు కానీ అక్కడతో ఆగను నేను ఓపెన్ అక్కడతో నేను ఆగను ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి కేసులు పెట్టారు ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్లో కొట్టారు ఈరోజు కార్యకర్త వచ్చి కళ్ళంతా నీళ్లు పెట్టుకుని చెప్పాడు అన్న లాఠీ దెబ్బ ఇంకా నాకు గుర్తుంది అష్మిత్ ఉన్నాడు ఇద్దరు నడుస్తుంటే రోజు ఇప్పుడు కూడా చెప్పాడు కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నాడు నాకు ఇప్పుడు బాగా గుర్తు చెప్పాడు అన్నా నొప్పి ఇంకా ఉంది నాకు అన్నాడు వాళ్ళు నేను వదిలిపెట్టాను జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం ఈ అధికారులు ఉద్యోగాలు పోయే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో వస్తుంది వాళ్ళ పైన న్యాయ పోరాటం కూడా చేసి శిక్ష పడే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాం ఎందుకంటే నేను ఓపెనింగ్ ప్రసంగంలో చెప్పా రాజకీయాల్లో రాజనీతి ఉండాలి ఏ ప్రభుత్వం శాశ్వతం కాదండి ఈ భూమి పైన ఏ ప్రభుత్వం శాశ్వతం కానీ వ్యవస్థ శాశ్వతం కొంతమంది ప్రోత్సాహంతో కొంతమంది ప్రోత్సాహం వల్లనే ఈ అధికారులు చెలరేకపోతున్నారు దాంట్లో కొంతమంది ఒక ఐదారు శాతం మంది చెలరేకపోతున్నారు ఏదో వాళ్ళే శాశ్వతంగా ఉంటారు ఈ తెలుగుదేశం పార్టీ రది విచిత్రమేనండి వాళ్ళు తెలియకుండా మా దగ్గర అంటే బందోబస్తుకు వచ్చిన పోలీసుల్లో చెప్తున్నారు జగన్ పని అయిపోయింది సార్ ఓపిక పోనండి మేము గుద్ద వదిలిపెడేస్తాం అతన్ని మళ్ళీ వచ్చేది మీరే మా భవిష్యత్ చూసుకోండి అని వాళ్ళే చెప్తున్నారు మేము వదిలిపెట్టం ఎందుకంటే ఇది కరెక్ట్గా వదిలిపెడితే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే తెలుగుదేశం పార్టీతో వదిలిపెట్టేస్తారు మైకాపాతే మనం ప్రోత్సహిస్తారు మనం ఏమైనా చేయచ్చు ఇది పోవాలి సమాజంలో ఇది మంచిది కాదు బాబు గారికి ఉంది నాకు లేదు లే నేను చెప్పినా కదా అన్న ఎన్టీఆర్ దేవుడు బాబుగారు రాముడు లోకేష్ మటుకు వైకాపాలకు మూర్ఖుడే దాంట్లో ఎలాంటి సందేహం లేదన్నా నాకు చాలా క్లారిటీ ఉంది విషయం నేను ఉంది ఉన్నట్టుగా చెప్తా నాలో మో మాట లేని లేవు సో ఈ విషయంలో మీకు ఎలాంటి సందేహం అవసరం రాండి కలిసి కడిగి ఇంకో పది కేసులు పెట్టించుకున్నా ఏమవు తెలుసు నాకు మొత్తం ఐడియా ఉంది నాకు అంతా మొత్తం ఆడుకుంటు నేను అశ్విని అంతా మాడుకుంటు నాకు అది పేర్లు అవసరం లే నాకు మొత్తం ఉంది స్పీచ్లు అన్నీ మాడతా ఇంక కంగారు పడదు పబ్లిక్ మీటింగ్ ఉంది కదా అన్ని అన్నీ మాడతా అక్కడ నేను వదిలిపెట్టను ఎవరిని వదిలిపెట్టను అది నాకు క్లారిటీ థ్యాంక్ యూ